हाई फ्रेंड्स वेलकम टू मई चैनल पावनी पोटला इवा मन चैनल रेसीपी एंटोलसा अंडी रेसीपी चूप्चे पावनी हर्बल टी एद चूप्चे रूम कपला कदमी इपड़ सिचुवेशन अंदर माटडकने तिंटे इम्यूनिटी पे मन की सिचुवेशन वाला इम्यूनिटी पे फुड तिटा मन रोजू कुदरकोवची टी तागं यह पाट की मे अंदर अर्थमये उसे इवा इम्यूनिटी पे मंजी टी अंडी टी नीन चेयलेदी तमिल चूसर कदंदर अर्थमये उवरों ఈ టీ ఎవర్ చేసారో చూపించేస్తానండి ఇవాల ఎవర్ మన ఛానల్ కొత్తగా వస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేయండి కృష్ణా ఏందిట్లేది ఇవాల మనం ఇమ్యూనిటీని పెంచుకునే టీ చేయబోతున్నాం పావని పోట్ల ఛానల్ లో ఇమ్యూనిటీ పెంచే టీయా ఏంటి ఇవన్నీ ఇవన్నీ వాము దాల్చిన చెక్క దాచి అల్లం బెల్లం ఇవన్నీ తో ఏం చేస్తున్నా బాబి ఇమ్యూనిటీని పెంచే టీ అవునా అదెందుకు ఉపయోగపడింది బాబి జలుబు దగ్గు రాకుండా ఇట్లాంటి సిచువేషన్ లో మనల్ని కొంచెం కాపోతే కొంచెం కాపాడుతుంది అవునా ఇది ఎవరు నేర్పించారు బాబి మరి నీకు మా మమ్మీ అవునా సరే మరి ఎలా చేయాలో చూపిస్తా అందరికి ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇలా ఫస్ట్ మనం ఒక లోటా నీళ్లు పోసుకోవాలన్నమాట లోటాకి ఎన్ని ఉంటాయి నీళ్లు లీటర్ వరకు ఉంటాయి మినిమం ఈ టీ ఎంత మందికి వస్తాయి అంటావ్ ఈ టీ మినిమం ఇద్దరికి వస్తాయి ముందు వాటర్ పోసేసావా మరి దీన్ని ఏం చేస్తావు పొయ్యి మీద పెడుతున్నామన్నమాట సరే పొయ్యి ముట్టించేసి పెట్టేయి పొయ్యి మీద పెట్టేసావా బాబి పెట్టేశాను మరి ఏమేం కావాలో చెప్తావా అలా చెప్పు బాబి మిరియాలు దాల్చిన చెక్క వాము ఇలాచి ఇలాచి ఎన్ని రెండు సరే తర్వాత ఒక అల్లం అల్లం ఎంత తీసుకున్నావు बेल्लम पसुपु उप्पु तुलसी आरोग्यानिकि चाला अवसरम सिचुवेशन लो निम्मकाय मन इम्यूनिटी बागा पेंचुतुंदि सांबार चेसुकुने वाळ्ळु निम्मकाय पिंडुकोंडि చాలా ముక్కులో ఇది పీల్చితే మనకి ఆరోగ్యం కూడా మంచి ఉంటది దగ్గు తగ్గిద్ది జలుబు తగ్గిద్ది జ్వరం రాకుండా ఉంటది దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం చాలా బాగా ఉపయోగపడుద్ది వాము ఘాటు కోసం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాచి కూడా ఫ్లేవర్ కోసం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అల్లం మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అన్నమాట చాలా ఉపయోగపడుతుంది ఉప్పు మనం ఎక్కువ వేసుకోకలేదు కొంచెం వేసుకుంటే చాలు ఇవన్నీ చెప్తున్నావు ఇవన్నీ ఇలా ఉపయోగపడతాయి అని నీకు ఎవరు చెప్పారు బాబి మా స్కూల్లో చెప్పారు మీ స్కూల్ పేరు ఏంటి స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏసీ క్యాంపస్ అవునా మీ ప్రిన్సిపల్ సార్ పేరు ఏంటి మరి బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు మనం ఈ నీళ్లు మరిగిపోయి చూద్దాం అన్నమాట అన్నమాట చూద్దాం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తే ఫస్ట్ మనం పసుపు వేసుకుందాం పసుపు ఫస్ట్ ఏమేస్తున్నావు బాబి పసుపు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు ఓకే మన యాంటీబయాటిక్ కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే అది తర్వాత ఏమేస్తున్నావు బాబి ఇంత హాఫ్ స్పూన్ కంటే హాఫ్ స్పూన్ తగ్గించు ఉప్పు ఓకే బాబి తర్వాత ఏమేస్తున్నావు బాబి ఒక ఇంచ్ అల్లం నలగొట్టుకుంది ఓకే తర్వాత ఏమేస్తున్నావు బాబి యాలుక్కాయలు వేస్తున్నావు రెండా మరేంటి ఇవి దంచుకుండా వేసావు అయినా బానే ఉంటదా అయినా బానే ఉంటది ఓకే తర్వాత ఏమేస్తున్నావు బాబి దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం ఓకే తర్వాత ఏమేస్తున్నావు బాబి మిరియాలు మిరియాలు వేసేసావా ఇవి కూడా దంచిపోయిన ఏం కాదంటావా మరి దంచితే పౌడర్ అయింది మన ఘాటు ఇంకా ఎక్కువైంది అనమాట ఇలా ఇట్లా వేస్తే కొంచెం ఘాటు వచ్చింది మన దాంట్లో విటమిన్స్ అన్ని మనకి బాగా ఒంటికి వస్తాయి వాటర్ కూడా అని అనమాట ఓకే బాబి తర్వాత ఏమేస్తున్నావు బాబి మరి వాము ఈ వాము ఒకసారి మన చేతిలో వేసుకొని ఇలా నలుపుకోవాలన్నమాట బాగా వామేసావు కానీ వామ వల్ల ఏం ఉపయోగాలు అంటే చెప్పలేదు వామ వల్ల మనకి జీర్ణ వ్యవస్థ బాగా ఫ్రీగా వెళ్ళిపోతున్నా ఓకే బాబీ మరి ఇంకా ఎన్ని చెప్తే బాగోదులే కానీ ఓకే బాబి తర్వాత ఏం వేస్తున్నావు బాబి బిర్యానాకు బిర్యానాకు వేస్తున్నావా ఓకే తర్వాత ఏం వేస్తున్నావు బాబి మరి తులసి
తులసి మన ఆరోగ్యానికి చాలా ఎంతో మంచిది. తులసి దేవతని కూడా మనం మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అన్నమాట. ఇది మన తెలుగు టీచర్ చెప్పింది. మీ తెలుగు టీచర్ చెప్పారా ఈ విషయం మాత్రం? అంటే ఓకే బాబు, మీ తెలుగు టీచర్ పేరు ఏంటి ఒకటి చెప్తావా ఒకసారి? ఏం పేరు మీ తెలుగు టీచర్ పేరు? సుజాత. సుజాత, సుజాత గారు. సుజాత గారు, ఓకే బాబీ. మరి ఆ నిమ్మకాయని ఏం చేస్తా చెప్పు? ఈ నిమ్మకాయని దించాక వేయాలన్నమాట. దించాక పిండుతావా? పిండుతాను, అప్పుడు అది కూడా చూపిస్తాను అన్నమాట. సరే బాబీ. సరే, ఈ టీ ఎంతసేపు గరగాలంటావు మరి? ఇంక మరి పది నిమిషాలు ఇంకా అయిపోయినట్టే. తులసి కూడా పీల్చుకొని ఉంటది, అయిపోయినట్టే. సరే బాబీ. బాబీ బాగా మరుగుతున్నాయి చూడు. ఇట్లానే ఉన్నాయకుండా మనం బాగా తిప్పామంటూ అవన్నీ వాటర్ లో కలిసిపోయి మనం అప్పుడు మనకి ఇదంతా వాటర్ లో కలిసిపోయి మన ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఈ సిచ్యువేషన్ లో ఈ తాగి ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నిసార్లు తాగాలంటే టీని మరి? ఈ రోజు రోజుకి 2 సార్లు తాగితే సరిపోద్ది. స్టవ్ కట్టేశాను, టీ బాగా మరిగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వడపోస్తా మరి? వడపోయాలన్నమాట. ఇప్పుడు వడపోయేది కూడా చూపిద్దాం. స్ట్రైనర్ తీసుకో మరి. స్ట్రైనర్ తీద్దాం. ఓకే, టీ దేంట్లో వడపోస్తున్నాం మరి? దీంట్లో స్ట్రైనర్ లో అన్నమాట. ఈ గ్లాస్ లో పోసుకోవాలి మనం. దీన్ని ఇట్లా పెట్టుకొని ఈ చిన్న పిల్లలందరూ జాగ్రత్త అన్నమాట. టీని వడపోయాలి అవి కంపల్సరీ? వడపోయాలి. అవునా, వడపోస్తావా మరి? చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి. నువ్వు చిన్నపిల్లలు అడిగి కాదా బాబు మరి? నేను కూడా చిన్నపిల్లగానే, కానీ మా మమ్మీ పక్కన ఉంది కాబట్టి కొంచెం వస్తున్నాను. సరే బాబు, మరి కావాలి జాగ్రత్త. మరి అవునా, కరెక్ట్ గా వచ్చినాయి బాబు 6 లీటర్ మగ్గుకి. సరే మరి, ఒకవేళ టీ మిగిలింది అనుకో, మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం మరి టీని? కొన్ని రోజులు ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని మళ్ళీ అవసరం అయినప్పుడు తీసుకొచ్చాం. మరి అందులో వేసే కాబెడతాం, మళ్ళీ ఆకుల్లో వేసి కాబెట్టి రీయూజబుల్, 2 సార్లు వాడుకోవచ్చు. ఈ టీలో మళ్ళీ ఈ ఆకుల్లో నీళ్లు పోయకూడదు కానీ ఈ టీ పోయచ్చా? టీ పోయచ్చు. ఈ టీ పోయేసి మళ్ళీ వచ్చి పెట్టుకుని మళ్ళీ తాగుతారా? తాగుతాను. సరే, ఇప్పుడు నిమ్మకాయ పిండాలిగా ఖాళీ లేదుగా, మరి అలా పిండొచ్చు. పిండుదామా? పిండుదాం. కత్తితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది చాలా పొదునుగా ఉంది. మరి నువ్వెందుకు జాగ్రత్తగా రాకుండా అన్ని కోసేస్తున్నావు? మా మమ్మీ పక్కన ఉంది కాబట్టి కొంచెం ధైర్యంతో కోస్తున్నాను. అసలు నేను కత్తులు జోలి ఇది జోలిని అసలు వెళ్ళను అన్నమాట. మరి మామూలుగా మరి రోజు నువ్వే టీ పెడతాను అంటే మరి మళ్ళీ ఇష్టం అంటే ఏంది బాబి మరి అసలు? అట్లా అంటుంటే అప్పుడు మాత్రం మరి మమ్మీ పిలుస్తావా ఇలాంటి వాటికి? మరి నిమ్మకాయలు అన్ని పిండుతున్నావు, చాకులు అన్ని తీస్తున్నావు, మళ్ళీ రోజు నేనే పెడతానంటున్నావు, మరి ఎలా బాబీ? అప్పుడు మరి మీ మమ్మీని పిలుస్తావా? అవునన్నమాట. అవునా, సరే. మొత్తం పిండేశావు? 2 ఒక్క నిమ్మకాయ సరిపోయిందా ఇది టీకి? ఒక్క నిమ్మకాయ సరిపోద్ది 1/2 లీటర్. టీ రెడీ అయినాయి బాబీ? ఇంకా రెడీ అయినట్టే. ఒక్క నిమ్మకాయ పిండి 2 పట్టవా మరి దీంట్లో? 2 పడతాయి, లీటర్ కి 2 అన్నమాట. 1/2 లీటర్ ఒక్క నిమ్మకాయ? సరే బాబీ, ఇలా పట్టుకొని తాగితే మనకి సి విటమిన్ కూడా వస్తుంది కదా మరి? సి విటమిన్ వస్తుంది. మరి ఇవన్నీ మనకి అల్లం టీ, జింజర్ టీ, గార్లిక్ టీ అన్ని అవుతాయి కదా బాబీ? సరే బాబి, ఉండు. మరి కప్పులు తెస్తావా మరి? పోద్దాం, కప్పులు తెద్దాం. ఉన్నప్పుడు పోసుకోవాలి. ఈ ఇది పోసుకోవడం ఇట్లా పోసుకోండి. ఓకే బాబి. టేస్టీ టేస్టీ అల్లం టీ రెడీ. మరి రోజు నువ్వు కూడా తాగుతావు బాబీ టీని? బాబీ టీ రెడీ అయిపోయాయా? రెడీ అయిపోయాయి. ఈ టీ మరి నువ్వెన్నిసార్లు తాగుతావు? నేనైతే 1 సార్ తాగుతా చిన్నపిల్లని కాబట్టి, పెద్దోళ్ళు అయితే 2 సార్లు తాగాలన్నమాట. సరే బాబు. టీ అల్లం టీ టీ రెడీ అయినాయా బాబి? టీ రెడీ అయినాక టేస్టీ టేస్టీ అల్లం టీ రెడీ. ఎవరెవరికి ఇస్తున్నావు ఇప్పుడు? ఎలా మా మామయ్య వచ్చాడనమాట, మా మామయ్యకి ఇస్తున్నాను. ఇంకోటి ఇంకోటి మా డాడీకి ఇస్తున్నాను అనమాట. నువ్వు మరి ఎప్పుడు తాగుతావు? నేను మళ్ళీ సాయంత్రం పెట్టుకొని తాగుతాను అనమాట మా మమ్మీతో. ఎలా ఉందండి ఇమ్యూనిటీ పెంచేటి? ఇది కంపల్సరీ అందరూ 2 సార్లు అయినా తాగాలండి ఈ సిచ్యువేషన్ లో. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి, ఎందుకంటే అన్ని మనం వంట చేసుకున్న ఐటమ్సే కదండి. ఈ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ కొట్టేయండి. బెల్ బటన్ని యాక్టివేట్ చేసేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బెల్ బటన్ క్లిక్ చేశాక పైన ఆల్ అవుట్ వస్తుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మీ దాకా వస్తాయి.